మండల పరిధిలోని దొంతి గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేణుగోపాల స్వామి దేవాలయంలో 50వ గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 3వ రోజు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హోమం అన్నదానం కార్యక్రమానికి రాష్ట్ర తొలి మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి హాజరి పూజలు నిర్వహించారు. అన్ని గ్రామాలకు భిన్నంగా ఉత్సవాలను ప్రతిరోజు భజన కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించడం విశేషం. ఉత్సవాల్లో మెదక్ మండలం తిమ్మాపూర్ తిమ్మానగర్ గ్రామానికి చెందిన శబరిమాత భజనా మండలి సభ్యులు ఆలకించిన భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. దొంతి గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులను జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫణిశుశాంక్ శర్మ, కోఆప్షన్ సభ్యులు లాయక్, నిర్వాహకులు ఆముద యాదగిరి, పేరా వెంకటేష్, పోతుకని వెంకటేష్ లింగం, ప్రభాకర్ శ్రీనివాస్, నాయకులు పిట్ల సత్యనారాయణ, లక్ష్మీకాంతారావు భక్తులు పాల్గొన్నారు. శ్రీ గణేష్ ఉత్సవ సంఘం వేణుగోపాల స్వామి దేవస్థానం దొంతి గ్రామంలో గత 50 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయము 9:30 గంటలకు మహాగణపతి హోమం, తదనంతరం తిమ్మనగర్ వాస్తవ్యులచే భజన కార్యక్రమం, తదనంతరం మన ఆముద జగన్నాథం గారిచే అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇతర గ్రామాలకు విభిన్నంగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క 50 సంవత్సరాలు మేము దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభసందర్భంలో అందరి యొక్క సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసినాము.